హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వచ్చేస్తే చపాతీ చేస్తున్నాను. పొద్దున్న కొంచెం చపాతీ కర్రీ చేసేస్తే ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి ఉంటుంది కదా అని చెప్పి, అండ్ మా పనమ్మాయి రావట్లేదు అని చెప్పాను కదా. సో ఇంట్లో పని అంతా చాలా ఉంది. దాని తర్వాత అన్వి వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి, పాత స్కూల్కి వెళ్ళి టీసీ తీసుకొని కొత్త స్కూల్కి వెళ్ళి టీసీ ఇచ్చేసి, అలా చాలా పనులు ఉన్నాయి. అండ్ మనందరికీ తెలిసినట్టు ఈ చపాతీ పిండి నేను అగారు స్టాండ్ మిక్సర్లో చేస్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది, మనకి చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోద్ది అన్నమాట. స్టాండ్ మిక్సర్ మాత్రం చాలా యూస్ఫుల్. మిగిలిన అన్నిటికన్నా ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. మిగిలిన ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ సో స్టాండ్ మిక్సర్ ఏంటంటే మన ఉంటే మన పని చాలా ఈజీ అయిపోద్ది అన్నమాట. అండ్ ఇంట్లో పిల్లలు ఉంటే ఇల్లు బీభత్సంగా ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు. చాలాసార్లు చెప్పాను కూడా నా ఇంటి పరిస్థితి. సో ఈరోజు కూడా యాజ్ యూజువల్ అలానే ఉంది. ఈయన కూడా లేరన్నమాట ఇప్పుడు ఒకసారి వీడియో వాయిస్ ఓవర్ చేస్తున్నప్పటికీ, లేకపోతే అప్పుడు వీడియో షూట్ చేస్తున్నప్పుడు లేరు. సో ఈయన లేనప్పుడే అన్ని తలనొప్పులు వస్తుంటాయి నాకు. అలానే నేను ఇల్లు లేరు కదా, పని కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మంచిగా రెస్ట్ తీసుకొచ్చి వైభూతను ఆడుకోవడమే పని, ఇంకేంటి ఉండదు అనుకున్నాను. ఇలా అనుకొని హ్యాపీ అయ్యే లోపల మా పనమ్మాయి రాలేదన్నమాట. ఆల్మోస్ట్ 3 డేస్ దాటేస్తుంది, ఇంకా రాలేదు. సో వచ్చినట్టు అన్ని పనులు చేసుకున్నప్పటికీ నాకు నీరసంతో పాటు చిరాకు, కోపం కూడా వస్తుంది. నాకు నార్మల్గా అంత కోపం ఏమి రాదు అని నేను అనుకుంటాను. మా అక్క మాత్రం నీకు కోపం రాదా అంటది. సో ఏదన్నా అంటే అంత వెంటనే బయటపడే అంత కోపం అయితే రాదు, చిరాకు వస్తుంది ప్రతిదానికి, కానీ కోపం రాదు. కానీ ఇప్పుడు మాత్రం కోపం వచ్చింది. అన్ని కూడా అడుగుతుంది, నేనేం చేశాను, ఎందుకు కోపంగా ఉన్నావు, ఎందుకు కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. నువ్వేం చేయలేదురా బాబు, నీ మీద కాదు కోపం అంటే దానికి ఏం సంబంధం లేదు. అలా ఎవరికి నచ్చినట్టు అలా అర్థం చేసుకుంటారు. ఏం జరుగుతుంది అన్నది పక్కన పెట్టేస్తే ఎవరికి ఏం అర్థమవుతుందో అదే జరుగుతుంది అనుకుంటారు, కరెక్ట్ కదా? సో ఇక్కడ మురీలు ఇచ్చాను. వాడు బియ్యం ఎక్కడ పెడతామో వైపు నన్నకి బియ్యం పెట్టిన ఆ డబ్బా ఉంటుంది కదా, అది ఎక్కడుందో వాడికి తెలిసిపోయింది అన్నమాట. అప్పటి నుంచి వాడు వెళ్ళి 10 సార్లు బియ్యం తీసుకొని తింటున్నాడు. తినట్లేదు ఫుల్గా, జస్ట్ కొంచెం నోట్లో వేస్తున్నాడు, ఇల్లంతా ఇసురుతున్నాడు, అలా చేస్తున్నాడు. బియ్యం తినడం మంచిది కాదు కదా, రెగ్యులర్ బేసిస్లో అసలు మంచిది కాదు అని చెప్పి ఈ మురీలు ఇస్తున్నాను దాని ప్లేస్లో. అక్కడే ఆ మురీలు డబ్బా పెట్టాను. అంతే, వాడు అవన్నీ తీసుకొచ్చి కింద వేస్తున్నాడు. సో ఒక అలవాటు పోగొడతామంటే ఇంకొక అలవాటు అవుతుంది. సో ఆ మురీలు అన్నీ తేలిగ్గా ఉంటాయి కదా, అన్ని కిందకి వెళ్ళిపోతున్నాయి. అది 10 సార్లు ఆల్మోస్ట్ ఒక 6-7 టైమ్స్ ఇల్లంతా తుడుస్తున్నాను రోజు. అండ్ అమ్మ నీరసం వచ్చేస్తుంది. అందరూ చాలామంది అంటున్నారు ఒక 2 అవర్స్ కోసం ప్లే గ్రూప్లో జాయిన్ చేసుకోరు, డే కేర్లో జాయిన్ చేసుకుంటారు వైభవ్కి, వేయండి వేసేయచ్చు కదా అని. కానీ వాడికి అట్లీస్ట్ మాటలు వచ్చి ఇలా చెప్పగలిగే వరకు, అట్లీస్ట్ సెకండ్ బర్త్డే అయ్యే వరకు అయినా సరే వేయకూడదు, 1 అవర్ కూడా వేయను అని అనుకుంటున్నాను. అదే అని చెప్తున్నాను అనమాట. లేదు లేదు వెయ్యము అబ్బా అమ్మ అనుకొని కష్టపడైనా మనమే చూసేసుకుంటాం, కానీ బయట డే కేర్లో అప్పుడే వేసేయకూడదు అని నాకు అనిపిస్తుంది. తప్పకపోతే మనం ఎలాగా ఆ ఆప్షన్స్ని యూజ్ చేసుకుంటాం, ఇప్పుడు అంత తప్పదు అన్నట్టు కూడా కాదు కదా. సో ఇంకొంచెం ఓపిక తెచ్చుకొని వాడిని ఎంటర్టైన్ చేయడమే. సో మీరేమంటారు, ఏ ఏజ్లో పిల్లల్ని అట్లీస్ట్ డే కేర్ ప్లే గ్రూప్లో వేస్తే బాగుంటుంది? ఒక 1 అవర్ 2 అవర్స్, ఎక్కువసేపు ఏకం ఇచ్చేయడం కాదు, జస్ట్ కొంచెం ఒక 1 అవర్ లాగా వాళ్ళకి కొంచెం ఎనర్జీ డ్రైన్ అవ్వడానికి అండ్ ఆడుకోవడానికి కొంచెం వేరే ప్లేస్. మనం ఇప్పుడు పార్క్కి అన్నిటికి రోజు తీసుకెళ్ళడం అనేది అవ్వట్లేదు కదా, దాని బదులు ఆడుకొని వచ్చేయడానికి ఒక ప్లేస్ అంతే. చాలామంది డే కేర్ అనగానే అదొక నెగిటివ్ థింగ్ లాగా చూస్తారు, అంటే చూడటం ఇష్టం లేక ఇచ్చేస్తుంది అన్నట్టు. అలా కూడా కాదు, మనం మంచిది సెట్ చేసుకొని ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళకి వేరే ఆప్షనే ఉండదు కదా. సో అక్కడ అవి కూడా పర్లేదు, చూసుకొని మన తగ్గ కేర్ తీసుకొని వేయడంలో తప్పలేదు. సో జస్ట్ ఇలా ఇంట్లోనే ఉన్నవాళ్ళు చూసుకుంటేనే బెటర్, అట్లీస్ట్ మాటలు వచ్చి చెప్పుకోగలిగినంత వరకు, కరెక్టేనా? సో మీతో కబుర్లు చెప్తూ ఇల్లంతా తుడిచేశాను, అయిపోయింది. అండ్ మార్నింగ్ అన్విని స్కూల్కి డ్రాప్ చేసినప్పుడు ఈ వీడేమో షాప్ కనిపిస్తే చాలా వెళ్ళిపోతాడు. సో అక్కడ ఈ ఆలు భుజియా కొన్నాడు, అదేమో కొంచెం ఓపెన్ చేసి వదిలేస్తే అదేమో పెట్టేస్తున్నాను. సో అలా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, వాడిని స్కూల్కి అలా అదే అన్వేని స్కూల్ బస్ ఎక్కించడానికి అప్పుడు లేపాను, వచ్చిన తర్వాత మళ్ళీ పడుకోబెట్టి ఈ పనులు చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలి, అన్వి పాత స్కూల్కి వెళ్ళాలి, కొత్త స్కూల్కి వెళ్ళాలి, ఈ ఇంకా స్పోర్ట్స్ యూనిఫామ్ ఒకటి కొనుక్కోవాలి, అలా ఏవో పనులు ఉన్నాయి చిన్న చిన్నవి, ఇంకా వెళ్దాము అని చెప్పి రెడీ అవుతున్నాను అనమాట.
సో రెడీ అయితే కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా చూసారా మీరు కూడా నాగ చైతన్య అది ఎంగేజ్మెంట్ పిక్చర్ రాగానే ఇంకా మొత్తం వైరల్ వైరల్ అయిపోతున్నాయి కదా, పాత సమంత పిక్చర్స్ ఇవి అవి అండ్ అందరూ ఆ శోభిత అని పాపం తిట్టి తిట్టి తిట్టేస్తున్నారు. ఎందుకు అమ్మాయినే ఎందుకు తిడతారు, చేసింది ఆ అబ్బాయి కదా, అయినా వాళ్ళకి డైవర్స్ అయిపోయి కూడా 2 ఇయర్స్ అయిపోయింది. సో ఇది అయిపోయింది, వాళ్ళందరూ బాగానే మూవ్ ఆన్ అయిపోతారు. ఈ చూసిన వాళ్ళందరూ కొంచెం ఎక్స్ట్రా ఫీల్ అయిపోతారు. మనందరం తెలుగు వాళ్ళు మెయిన్గా చాలా చాలా ఎమోషనల్ కూడా కాదు, లైక్ జడ్జిమెంటల్ అన్నమాట నాకు అనిపించిందే నేను మీతో అంటున్నాను. సో అంటే మొన్నటి వరకు సమంతని తిట్టి 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 పిచ్చి చేస్తారు, ఇప్పుడేమో పాపం ఆ శోభితని తిట్టి తిట్టి తిట్టేస్తున్నారు. మనకి ఏం జరిగిందో ఏంటో ఏం తెలియదు కదా, ఎందుకు అప్పుడే జడ్జ్ చేసేయడం, ఇక్కడే ఉంటాం కదా అందరం చూస్తాం కదా ఏం జరుగుతుందో అని నాకు అనిపించింది అన్నమాట. సో కానీ ఆ పేరు బాగా క్యూట్గా ఉండేది, ఇప్పుడు ఇప్పుడు బాగలేదు అని ఎన్ని మీమ్స్, అసలు ట్రోలింగ్ ఎంత అయిపోతుందంటే అంటే మనం చాలా చాలా ఫాస్ట్గా జడ్జ్ చేసేస్తాము. మనం నోర్మల్స్గా ఉండలేం ఎవరం కూడా, తెలుగు వాళ్ళు మెయిన్గా, మరి వేరే స్టేట్ వాళ్ళు మనకు తెలియదు అనుకోండి, నాకు అనిపిస్తుంది అలాగా. అండ్ ఒక చిన్న చైన్ వేసుకున్నాను, కొంచెం అన్ని ఇంట్లో పనులు చేసి చేసి చిరాకు వచ్చి కొంచెం రెడీ అవుతావా, కొంచెం మనిషిలా తయారవుతావా అన్న ఫీలింగ్ నాకే వచ్చి కొంచెం రెడీ అయ్యి కొంచెం ఆ చైన్ అవి వేసుకుంటే కొంచెం బాగా అనిపించింది. ఆ రబ్బర్ బ్యాండ్ ఒక్కటే గ్రీన్ కలర్లో వెరైటీగా అనిపిస్తే అది మార్చేస్తున్నాను. అండ్ ఈ లోపల వీటి ఆడుతున్నాడు, వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు బజ్జున్నాడు, అప్పుడైతే గోల్ చేస్తున్నాడు. చూసారా వాడికి ఆ పౌడర్ డబ్బా దొరికింది, అది ఇల్లంతా తెలుసా, ఆ వెనకాతల డోర్స్ దగ్గర ఇంకా ఒకటి కాదు అన్నింటి మీద వేసేస్తాడు. సో ఇంకా ఏమైనా యాక్టివిటీస్ తెలిస్తే చెప్పండి. అండ్ మొన్న వీడియోలోని నాకు బోల్డ్ మంది మంచి మంచివి చెప్పారు, చాలా సింపుల్ సింపుల్వి చెప్పారనమాట. ఇంట్లో కొంచెం హెల్త్ బాగోట్లేదు అన్నప్పుడు కొన్ని స్తోత్రాలు మంత్రాలు యూట్యూబ్లో పెట్టుకొని వింటే మంచిది అన్నారు. సో అలా చిన్న చిన్నవి మనం పాటించగలం. సో అందుకని చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ, తప్పకుండా మనం అవన్నీ వినేద్దాం. అండ్ టెంపుల్కి వెళ్ళమని కూడా చెప్పారు, సో వెళ్ళాలి. హనుమాన్ టెంపుల్ మాకు చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట. మన ముందైతే ఎవ్రీడే వీడిని ఈవినింగ్ బయటకు తీసుకెళ్ళాలి కదా, అప్పుడు టెంపుల్కి వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేదాన్ని. ఇప్పుడు అలా అలా మధ్యలోని ఊరిళ్ళు వచ్చినప్పటి నుంచి మళ్ళీ మర్చిపోయిన ఆగిపోయింది. సో అలా కాకుండా మళ్ళీ స్టార్ట్ చేయాలి, అట్లీస్ట్ డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తే బాగుంటుంది. అండ్ టైం తీసుకొని కామెంట్ చేసి చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నా ఒక్కదానికే కాదు, ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు కంపల్సరీగా కామెంట్స్ చూస్తారు కదా. ఇప్పుడు వీడియోస్ ఇవి చూడడం కన్నా కామెంట్లు చూడడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది అందరికీ. ఇన్స్టా అవ్వచ్చు, రీల్స్ అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు, చూస్తున్నంతసేపు కూడా మన బ్రెయిన్ ఆగట్లేదు అన్నమాట. అప్పుడే మధ్యలో కామెంట్స్ ఓపెన్ చేసి మనం ఏం మాట్లాడుతున్నారు, ఎవరి ఒపీనియన్ ఏంటి అని చూసేస్తున్నాము. ఇది అస్సలు మంచి హ్యాబిట్ కాదు, కానీ మనందరం అలా మారిపోయాం, మెజారిటీ అలానే చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరు ఏమైనా వీడియోస్ కానీ ఏమైనా చూసినప్పుడు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తారా చేయరా, మీరు కామెంట్ చేద్దాం అనుకున్నప్పుడే ఓపెన్ చేస్తారా, అందరూ ఏం రాశారు అని చూడడానికి ఓపెన్ చేస్తారా అనేది షేర్ చేయండి సరేనా. అండ్ రెడీ అయిపోయాను కదా, ఇప్పుడైతే మనం వెళ్దాము. ఈ క్యారియర్ మళ్ళీ వేసుకోవడం స్టార్ట్ చేస్తాను. సర్జరీ అన్నీ అయినప్పుడు వాడలేదు అనమాట, ఒక 1 మంత్ వాడలేదు. కానీ వాడిపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, వాడు అసలు కింద ఇక్కడంతా గాల్ చేస్తాడా, బయటకు వెళ్ళిన తర్వాత నేను నన్ను నేను తిన్నాడాలి అంటాడు. సో అప్పుడు చచ్చినట్టు ఎత్తుకోవాలి, అప్పుడు క్యారియర్ చాలా హెల్ప్ఫుల్ అనమాట ఈ బట్ బేబీ బాగుంటుంది. ఇంకొకటి తీసుకున్నాను కానీ అదంత యూజ్ చేయలేదు, ఇదే యూజ్ చేస్తున్నాను. అండ్ అక్కడ చూడండి టీసీ తీసేసుకున్నాను అనమాట, ఆల్రెడీ తీసేసుకొని అక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తుంటే కొబ్బరి బొండం కనిపించింది అనుకుంటే, వాడు ఆ కొబ్బరికాయనేమో అక్కడ కింద సీట్ మీద పెట్టి అది తీసుకొని తింటాను అంటాడు. అక్కడ ఏం బాగుంటుంది, అంత డర్టీ డర్టీగా ఉంటుంది కదా అని చెప్పి లాక్కున్నానని వాడు గోల. సో ఈ రౌడీ బాబుని చూడటం చాలా బాగుంటుంది. సో అలా వెళ్ళిపోదాం మనం, ఇప్పుడు వెళ్ళి టీసీ ఇచ్చేసి చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని ఇంటికి వచ్చేద్దాం. అయిపోయింది, ఇప్పుడైతే యూనిఫామ్ కూడా తీసేసుకున్నాను. ఈ క్యారియర్లో ఇంకొకటి ఏం బాగుంటుందంటే ఆ చిన్న బ్యాగ్ పెట్టుకోవడానికి మనకి ఆ బ్యాగ్ కూడా వాళ్ళు ఇచ్చారు, చాలా కంఫర్టబుల్. మనం బయటకు వెళ్ళినప్పుడు గుర్తుండదు కదా మనం వేరే బ్యాగ్ పట్టుకోవాలి, నేను హ్యాండ్ బ్యాగ్ కూడా పట్టుకోలేదు ఎక్కువసేపు కాదు కదా అని చెప్పి, జస్ట్ ఒక వాటర్ బాటిల్ ఇంకా ఆ క్యారియర్లో మనకి పౌచ్ ఉంటుంది కదా అందులో డబ్బులు అవి పెట్టుకొని వచ్చాను. సో
చాలా యూస్ఫుల్ ఆ బ్యాగ్. ఎప్పుడైనా మనకి ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ యూనిఫామ్ అన్ని చేతిలో పెట్టేస్తే మళ్ళీ అది పట్టుకొని తిరగలేం కదా, సో అప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని వాడుకోవడానికి, వెజిటేబుల్స్ ఎప్పటికైనా వెళ్ళినప్పుడు కనిపించినప్పుడు కొనుక్కోవడానికి యూస్ఫుల్ అనమాట. అండ్ ఇవేంటి హరీష అంటే, మా ఇంటి దగ్గర కొత్తగా హాట్ చిప్స్ ఒకటి పెట్టారు. వాళ్ళు ఫస్ట్ డే ఒక ఆఫర్ పెట్టారు అనమాట, 500 రూపీస్ది కొంటే బిల్లింగ్ చేస్తే మనకి 500 గ్రామ్స్ ఆఫ్ స్వీట్స్ ఫ్రీ అని. అందరూ ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు కొనేస్తున్నారు, సరే అని చెప్పి మనం కూడా కొన్నాము, స్నాక్స్ ఎలాగ లేవని. సో ఈ స్వీట్స్ డబ్బా ఫ్రీ ఇచ్చారనమాట. వాళ్ళ దగ్గర ఉన్న అన్ని స్వీట్స్ 500 గ్రామ్స్ 1 కేజీ. అండ్ నేనేమేమి కొన్నాను అనేది చూపిస్తున్నాను. ఈ కాజు బర్ఫీ ఒకటి తీసుకున్నా. ఈ హాట్ చిప్స్ వీటిల్లో స్వీట్స్ కన్నా హాట్సే బాగుంటాయి, లేకపోతే అన్వికి ఇష్టం కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాను అనమాట. ఈ ఆఫర్ బాగుందా, బాగుందా లేదా చెప్పండి. అండ్ దగ్గరలోని కొంచెం ఈ హాట్ చిప్స్ వచ్చింది కాబట్టి లేస్ గీస్ కాకుండా కొంచెం ఇవి బెటర్ కదా దావని మీద. సో కొంచెం పని అయ్యిందిరా బాబు, ఏదో ఒకటి చీడిపూడి తినడానికి బాగుంటుంది అనుకున్నాను. సో ఇవన్నీ తీసుకుంటే అది ఫ్రీ వచ్చింది. సో అదన్నమాట ఈరోజుకి వీడియో. నేను కలుస్తాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.